విశాఖ ఏజెన్సీ అరకు వేలి ఏపీటీడబ్ల్యూఆర్ స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 3వ తరగతి విద్యార్థిపై దాడి చేశారు. విద్యార్థికి తీవ్రంగా వీపు మీద బాతులు వచ్చేటట్టు దాడి చేయడంతో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరామ్ హుటాహుటిన పాఠశాలకు చేరుకుని దాడి జరిగిన విద్యార్థి వివరాలను అడిగి తెలుసుకున్నారు. 3వ తరగతి విద్యార్థిపై ఇంత దాడి జరిగితే పాఠశాల ప్రిన్సిపల్ మరియు వార్డెన్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లడం కానీ విద్యార్థుల మధ్య జరిగిన దాడికి గల కారణాలు తెలుసుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ దాడి వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐటీడీఏపీఓకు ఫిర్యాదు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ప్రాబ్లం సాల్వ్ అవని పేర్లు చెప్పు. 10th క్లాసు అన్నయ్య ఒకడు, తర్వాత పేర్లు చెప్పు. బిగ్ బాస్ ఆడు పేరు చెప్పు. చిన్న ఇక్కడ చూసి చెప్పు, నీకు ఎవరెవరు కొట్టారు? దేనికి కొట్టారు? వార్డెన్ గారు మీకు హాస్పిటల్కి తీసుకెళ్ళలేదా? ప్రిన్సిపల్ గారు ఏం చెప్పట్లేదా? నీకు తెలియదా? వాళ్ళకి తెలియదా? చెప్పేవాళ్ళేదా? మరి 10th క్లాస్ వాళ్ళు కొట్టారా నీకు? ఈరోజు అరకు వేలి ఏపీఆర్ బాలుర స్కూల్లో ఒక చిన్న పిల్లోడిని 10వ తరగతి పిల్లలు కొట్టినప్పటికీ, 3వ తరగతి చదువుతున్న ఈ బాబుని కొట్టినప్పటికీ ప్రిన్సిపల్ గారు వార్డెన్ గారు స్పందించి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోవటం చాలా దారుణమైన విషయము. మేము జనసేన పార్టీ తరఫున దీనిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. కేవలం మాస్టర్లే ప్రిన్సిపల్ గారు వార్డెన్ గారు ఇలా కొట్టించారా? మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయనేది ఇంకా తెలియవలసి ఉంది. ఈ బాబుని వీపు మీద మచ్చలు వచ్చేటట్టు కొట్టి కూడా ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ టీచర్స్ కానీ, వార్డెన్ కానీ, ప్రిన్సిపాల్ కానీ స్పందించకపోవడం మాకు ఆశ్చర్యానికి అవుతున్నాం. ఎందుకంటే ఎవరో 10వ తరగతి పిల్లోడు, ఈ చిన్నపిల్లోడు ఏ తప్పు చేశారని కొట్టారో తెలియదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ అందుబాటులో లేకపోవడం వల్ల పిల్లలు ఇలా కొట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది. వెంటనే వార్డెన్ మీద, ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఒక ఇంజెక్షన్ కానీ ఆ తర్వాత ఏమీ కూడా చేయని పరిస్థితి ఏపీఆర్ స్కూల్లో జరిగింది. టీచర్స్ అందరూ చూస్తూ ఉన్నారు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళని పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఈ పిల్లడికి ఏమైనా అయితే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కానీ, ప్రిన్సిపల్ కానీ, టీచర్స్ కానీ బాధ్యత వహిస్తారా? దీనికి ఖచ్చితంగా ప్రిన్సిపాల్ గారు సమాధానం చెప్పి తీరాలి. ఇంత కొట్టినా కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దారుణం. ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి పైన, వార్డెన్ పైన చర్యలు తీసుకోవాలి. మేము ఐటీడీఎఫ్ఓ గారికి రేపే కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ బాబుకి ఎవరెవరు కొట్టారో, ఆ 10th క్లాస్ పిల్లలు ఎందుకు కొట్టారో, ఏ తప్పు చేశారో పూర్తి వివరాలు టీచర్స్ కనుక్కొని ఆ పిల్లల మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రుల మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈ సందర్భంగా ఎంతైనా ఉంది. ఇంత జరిగినప్పటికీ ఇప్పుడు కూడా తీసుకెళ్ళకపోవడం చాలా దారుణం. తల్లిదండ్రులు పెదవేల నుంచి వచ్చి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఈ పిల్లడికి ఏమైనా జరగనిది జరిగితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా మేము జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.